ఉపవాసం ఉన్నవాళ్ళ పేరు మీదే దీక్షా దివసులు జరుపుకుంటే ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల పేరు మీద మరి ఏం చేశారని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుల దాసర్ల శ్రీశైలం, జిల్లా అధ్యక్షులు సామల ప్రశాంతులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ పార్టీగా ఉద్యమం ముసుగులో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలాగా వ్యవహరించారని ఆరోపించారు. ఉద్యమకారును పట్టించుకోకుండా ఇచ్చిన హామీలను తొంగలో తొక్కుతూ అడ్డొచ్చిన వారిని అణగదొక్కారని మండిపడ్డారు. బీఆర్ఎస్ను ప్రజలు పక్కన పెడితే మళ్ళీ ఇవాళ దీక్షా దివస్ పేరు మీద దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఏనాడు ఉద్యమకారును గుర్తించని బీఆర్ఎస్ నేడు ఉద్యమకారుల పట్ల ప్రేమ ఉన్నట్టు నటించడం సిగ్గుచేటన్నారు. మళ్లీ మోసపోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని తెలిపారు. తెలంగాణ కోసం 69 ఉద్యమం నుంచి నేటి వరకు కళాకారులు, కవులు, పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా ఎంతోమంది అమరులైనరు తెలంగాణ కోసం. పడుగు బలహీన వర్గాల వారు చాలామంది చచ్చిపోయినారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో వ్యూహకర్తలుగా ఉన్న వాళ్ళే పెద్దగా అంటే ఇప్పుడు చాలామంది లబ్ధి పొందిరు. తెలంగాణ వస్తే తెలంగాణకు అందరు మద్దతు చెప్తే నక్సలైట్ సిద్ధాంతాన్ని అమలు చేస్తా అని చెప్పిన కేసీఆర్ గారు, తెలంగాణ వస్తే తెలంగాణ తొలి సీఎంగా దళితుల సీఎంగా చేస్తా అని చెప్పిన సీఎం గారు నాటి సీఎం గారు మోసం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఓటుగా మార్చుకొని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన 10 ఏళ్ళు ఉన్నారు. కానీ ఏదైతే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తరహాలో ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటారు, తెలంగాణ అమరవీరులను అందరికీ న్యాయం చేస్తారు, తెలంగాణ కోసం డబ్బు కొట్టిన వాళ్ళను, పాట పాడిన వాళ్ళను, ఆటలాడిన వాళ్ళని అందరిని కూడా ఆదుకుంటారని అని అనుకున్నాం. తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ వస్తుందని కలలు కన్నాం. కానీ అవన్నీ జరగలేదు. రసమయి బాలకిషన్ కప్పచెప్పడం వల్ల తెలంగాణ కళాకారులుగా కొందరిని గుర్తించారు. అమరుల త్యాగాల ఫలితంగా వారి యొక్క త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కాటి ఉద్యమ పార్టీ ముక్కులో మరి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన 10 ఏళ్లలో మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చినటువంటి తెలంగాణలో మరి ఉద్యమకారుల ఆకాంక్షల్ని నిర్వీర్యం చేస్తూ, ఉద్యమకారుల ఆకాంక్షలకు తూట్లు పోడ్చే విధంగా వ్యవహరిస్తూ, మరి 10 ఏళ్లలో మరి ఉద్యమకారులను అణచివేసే విధంగా పరిపాలన కొనసాగించండు. మరి అలాంటి పరిపాలన కాకుండా మరి ఏదైతే ఉద్యమ ఆకాంక్షల్ని వారు అమలు చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం గత 9-4 సంవత్సరాల్లో, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి మేనిఫెస్టో